వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో మేముంటున్న సియాటిల్లో సద్దుల బతుకమ్మ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాము. సద్దుల బతుకమ్మ ఈసారి వర్కింగ్ డేలో రావడము, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అలాగే పండగ కూడా చేసుకోవాలి, అందుకనేసి పొద్దున్నే లేచి నేను ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కోసము అన్నం కూర వండేస్తున్నాను. సో ఇంకా బతుకమ్మ పండుగ కాబట్టి స్పెషల్స్ చేయాలి అనుకున్నాను, కానీ ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ అవ్వలేదు. ఈవినింగ్ బతుకమ్మ తీసుకెళ్లే ముందు ప్రసాదం చేసేద్దామని డిసైడ్ అయిపోయి వీళ్ళ మట్టికి కర్రీ చేస్తున్నాను. అది కూడా ఈరోజు గోరుచిక్కుడుగాయ టమాటా వండుకుంటున్నాను నేను. సో పిల్లలకి బస్సు 8:15 వచ్చేస్తుంది. వాళ్ళను అన్నీ రెడీ చేసి బాక్సులు పెట్టేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకున్నాను. ఈ సింపుల్గా ఈ పువ్వులతో నేను బతుకమ్మను పేర్చుకున్నాను. సో ప్రతి సంవత్సరం నేను ఇదే పువ్వులతో చేస్తాను, ఎందుకంటే నాకు ఇవి తంగేడు పువ్వులకి దగ్గరగా అనిపిస్తుంది, అలాగే మాకు ఎక్కువగా దొరుకుతాయి ఈ సీజన్లో ఈ పువ్వులు, అందువల్ల ఇదే పువ్వులతో చేసుకుంటాను. సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ మొత్తం అందరం రెడీ అయిపోయి రవ్వ లడ్డూలు ప్రసాదంగా చేశాను. ఇంకా బతుకమ్మకి హారతి ఇచ్చేసి మేము అందరం గుడికి బయలుదేరుతున్నాము. అప్పటికి టైం 6:30 అయిపోయింది, కానీ మొత్తం చీకటి అయిపోయింది. ఈసారి బతుకమ్మకి మాది కోలాటం పర్ఫార్మెన్స్ ఉంది గుడిలో. తర్వాత నార్మల్గా అందరం కలిసి బతుకమ్మ ఆడుకున్నాము, చాలా బాగా జరిగింది. సో అది ఒకసారి చూసేద్దాము. Thank you.
చేసి పువ్వే.